అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అలాంటి డిప్యూటేషన్స్ ఏదైనా ఉంటే మరీ ఇంకా తప్పనిసరి అయితే తప్పితే లేకపోతే ఆ డిప్యూటేషన్స్ అన్ని కూడా రద్దు చేస్తాము. ఎందుకంటే మరీ తప్పనిసరి అయితే తప్పితే ఎగ్జామ్షన్స్ ఇవ్వాల్సి వస్తే అది ఒకసారి డిపార్ట్మెంట్ చూసుకొని మనము తీసుకుంటాము. సో ఇప్పటికైతే మనం డిప్యూటేషన్స్ ఏమీ కూడా ఇవ్వొద్దనే ఆలోచన మీదే ఉన్నాము. ఆ విధంగానే వెళ్తా ఉన్నాము. అండ్ కావాల్సినటువంటి డాక్టర్స్ కూడా మీరు చూస్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా పెద్ద ఎత్తున కూడా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిక్రూట్మెంట్స్ చేస్తూ ఉంది. దాదాపు 47,000 పైగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ రిక్రూట్ చేయడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఆ డాక్టర్స్ని నియమించుకోవడానికి ఎంతైనా సరే వాళ్ళకు పే చేసి ఇక్కడ డాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండేలాగా చర్యలు చేపడతాం. ఆరోగ్య ఉన్నాము అండ్ ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే ఈ హాస్పిటల్ ఏర్పడు లోపు అన్నీ కూడా అన్ని ప్లేస్ ఉంటాయి. అరాకొర చేసి ఓట్ల కోసము ఆ రోజు ఆర్భాటాలు చేసి ఈ రోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమాత్రం కూడా చెప్పుకోవడానికి ఏదైనా ఉందేమో చెప్పమని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు ఈ ఉద్దానం కోసం ఏం చేశారో రండి, మీరు చెప్పాలి, మీరు ప్రజలకు చెప్పాలి. ఈరోజు జగన్ అన్న ఏం చేస్తున్నాడో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ఆ ప్రాంత ప్రజలను అడిగినా కూడా చెప్తారు. ఈరోజు ఒక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది జగనన్న ప్రభుత్వం. ఒకటే అన్నా, చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడూ మంచి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకోరు మంచి చేస్తే ఓర్చుకొని నైజం చంద్రబాబు నాయుడు. ఈరోజు జగనన్న ప్రభుత్వం మంచి చేస్తూ సంక్షేమం ఇస్తూ ఉంటే బురద జరుగుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఉద్దానం సమస్యను చూద్దామని చెప్పి హెల్త్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అలాగే మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము వచ్చి పొద్దున్న నుంచి కూడా ఈ టూర్ చేస్తూ ఉంటే వీటి మీద కూడా విమర్శలు, అంటే ఎందుకంటే మంచి చేసే ఒపీనియన్ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు లేదు. మరి ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళ మీద ఏడవడం ఆయన నైజంగా మారింది కాబట్టి ఇక దీని మీద కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల శ్రేయస్సు మాకు ఇంపార్టెంట్, వీళ్ళ బాగోగులు మాకు ఇంపార్టెంట్. ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి మేలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకేమైనా నీడ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికే వచ్చింది. ఇక ఇంకోటి కానీ రాజకీయం దీంట్లో ఏమీ లేదు. ఇంకోటి ఆయన ఏందో యువశక్తి అని చెప్పి వస్తూ ఉన్నాడు. నాకైతే ఒకటే అనిపించింది, పవన్ కళ్యాణ్ ఆ యువశక్తి కాదు నారా శక్తి అని కనుక పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం బాగుండేదేమో. ఎందుకంటే వాళ్ళని ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టుకోవాలనే ఒక మెయిన్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మనం గతంలో మనం చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక మెరుగైన వైద్య సేవలు కావచ్చు, నాడు నేడు అని చెప్పి ఉన్న ఫెసిలిటీస్ అన్ని హెల్త్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయడం కావచ్చు, డెవలప్ చేయడం కావచ్చు, కొత్త ఫెసిలిటీస్ని తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఒక పూర్తిగా చంద్రబాబు నాయుడు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నడిపాడు. ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి ఈ మనం పెన్షన్స్ ఇద్దామా అనేటువంటి ఆలోచనలు కూడా ఏమాత్రం కూడా చేయకుండా ఒక 2,500 మాత్రమే పరిమితి చేసినటువంటి పరిస్థితి చూసాము. ఈరోజు మన జగనన్న వచ్చాక వీళ్ళకు 5,000 కొంతమందికి వస్తున్నాయి. అలాగే ఈ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 చొప్పున ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం అంటే ఒక పెద్ద భరోసా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినట్టే అని భావించవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలము ఓట్లేసుకోవటము, ఈ ప్రాంత ప్రజల్ని ఓట్ల కోసము కేవలం మాటలు చెప్పే సరిపెట్టారు కానీ ఏమాత్రం కూడా చేతలు చేసినటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు జగనన్న ఈ ప్రజలకు ఏదో చేయాలని అనుక్షణం తపన పడ్డము, దానికి తగ్గట్టుగానే అడుగులు వేయటము ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్న ప్రభుత్వంలో మరింత మంచి ఈ ప్రాంత ప్రజలకు జరుగుతుంది, ఈ మంచి వైద్య సేవలు అందుతున్నాయని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ఈరోజు మనం గమనించాము ఈ టూర్లో కూడా. ఇదే కాదు, ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పరిధిలో ఈ ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ దగ్గర ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అని మనం ఏదైతే అంటున్నామో ఈ 104 వెహికల్స్ వెళ్ళి ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో భాగంగా ఈ డాక్టర్స్ అక్కడ వెళ్ళే డాక్టరు ఓపీస్ కండక్ట్ చేయటము ఇవన్నీ కూడా చేసి అక్కడ స్క్రీనింగ్స్ చేయడము అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయడము, ట్రీట్మెంట్ చేయడము, ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం ఏదైతే చేస్తూ ఉన్నారో ఈరోజు మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు.
వీళ్ళతో పాటు ఆ విలేజ్కి అడిషనల్గా కొన్ని టీమ్స్ని పంపించి అక్కడే ఈ సీకేడీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా స్క్రీనింగ్స్ అన్నీ కూడా చేయటము, అర్లీగా డిటెక్ట్ చేయటము, అండ్ ఆ సోషల్ స్టిగ్మాని పోగొట్టడం, అంటే టెస్టులు చేసుకుంటే మళ్ళీ బయటికి తెలుస్తుందేమో మా ఫ్యామిలీలో ఒక కిడ్నీ డిజీజ్ ఉందనేది బయటికి తెలుస్తుందేమో అని ఏదైతే కొన్ని సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయో దాని మీద పూర్తిగా అవగాహన కల్పించడము, అర్లీ డిటెక్షను అండ్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా ప్యారలల్గా చేయడం వల్ల ఆ విలేజ్ని మొత్తం కూడా కవర్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకొంచెము మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది, దీని గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే వీళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ కోసమో జీజీహెచ్కి వెళ్తున్నారో సిహెచ్సిస్కి వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి 108లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్. ఆ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా ఏదైనా మనము కొన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మా డిపార్ట్మెంట్ కలిసి కనుక మనం వర్క్ చేయగలిగితే వాళ్లకు ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. దానికి ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ కానీ లేదంటే ఆర్టీసీ బస్సెస్ కానీ ఎంగేజ్ చేయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఇంకొంచెము ఫీజిబిలిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం, దాని మీద కూడా ఆలోచనలు చేయమని చెప్పి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా ఈరోజు మేము అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ నోట్ చేసుకొని ఫర్దరు వీటిని ఇంకొంచెము బెటర్మెంట్ చేయడానికి కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాము. సోఫార్ అయితే మనము మ్యాక్సిమము వీలైనంత వరకు కూడా ప్రభుత్వం వైపున ఎన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి సికేడీ పేషెంట్స్కి ఎన్ని విధాలుగా మనం అండగా ఉండాలో అన్ని విధాలుగా జగనన్న ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది. ఎందుకంటే జగనన్నకు ఈ ప్రాంతం మీద ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునేలాగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఎంతకైనా సరే ఇక్కడ కావాల్సిన ఇక్కడ డాక్టర్లు నియమించడం కావచ్చు, ఇక్కడ దేనికైనా కూడా వెనకాడకుండా ఎంత ఖర్చైనా కూడా లెక్క చేయదు. ఖచ్చితంగా యు గో ఫర్ ఇట్ అని ఏదైతే జగనన్న అనుక్షణము అన్ని రివ్యూస్లో చెప్తూ ఉంటారో ఖచ్చితంగా దాని తగ్గట్టుగానే డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా డిపార్ట్మెంట్ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరికి మెరుగైన ఆరోగ్యము, మెరుగైన వైద్య సేవలు, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండాలి, ఈ ప్రాంత ప్రజలకు ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యము. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఖచ్చితంగా ఉదానం వాళ్ళందరూ మెరుగైన ఆరోగ్యమే మా అందరి లక్ష్యం అని చెప్పి అడుగులు ముందుకు వేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ముందు మా మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.